మహానటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి రోజున ట్యాంక్ బండ్ వద్ద గల ఎన్టీఆర్ ఘాట్ అభిమానులు, టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులతో కిటకిటలాడుతుంది. ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణాన్ని పూలతో ముస్తాబు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఘాట్ ఎలాంటి అలంకరణ లేకుండా బోసిపోయి కనిపించింది. టీడీపీ శ్రేణుల హడావిడి కూడా తగ్గింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కొందరు మాత్రమే ఘాట్ సందర్శనకు వచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఉదయమే ఘాట్ను సందర్శించి తాతయ్యకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ 96వ జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ అతి సాధారణంగా కనిపించింది. ఇతర జిల్లాల నుంచి తరలివచ్చిన అభిమానులు ఘాట్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం చూసి విస్తుపోయారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వారు ప్రతి ఏటా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటారని టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి ఘాట్ను సందర్శించారు. నివాళులు అర్పించిన అనంతరం అక్కడ కొంతసేపు కూర్చొని తాతయ్య జ్ఞాపకాలతో బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలంకరణ లేకుండా కలతప్పినట్టు కనిపించిన ప్రాంగణం చూసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసంతృప్తికి గురయ్యారు. యంగ్ టైగర్ ఆదేశాలతో ఆ తర్వాత కొంతసేపటికి ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణం పూలతో ముస్తాబైంది. ప్రతిసారి తన తండ్రి హరికృష్ణతో కలిసి ఇద్దరు సోదరులు ఘాట్ను సందర్శించేవారు. అయితే ఈసారి ఆయన లేని లోటు స్పష్టంగా కనిపించింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ చెప్పిన మాటను పలువురు అభిమానులు గుర్తు చేసుకున్నారు. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు, అందరి జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో ఉన్నాయి. అలాగే తెలుగు జాతికై పోరాడిన నందమూరి తారక రామారావు జీవితంలో ముఖ్య ఘట్టాలు పాఠ్యాంశాల్లో చేర్చాలి అని హరికృష్ణ చెప్పిన విషయాల్ని వారు రివైండ్ చేసుకున్నారు.